నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఒక మీడియా టైకూన్ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా ఒక వార్తల్లో ప్రచురించిన ఒక మొగల్ అనుకోవచ్చు వార్తల విధంగా. సో రామోజీరావు గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మరణం చెందడం జరిగింది. సో ఆయనకి మీకు మధ్య ఎటువంటి అనుబంధాల సంబంధం ఉంటుంది సార్? ఆయనకి మాకు, ఆయన ఒక దిగ్గజం, ప్రపంచానికే ఒక శక్తి. అంటే అలాంటి వ్యక్తి రారు రాబోరు. అలాంటి వ్యక్తులు కొంతమంది అరుదుగా ఉంటారు. అరుదుగా ఉన్న దాంట్లో రామోజీరావు గారు ఒకరు. ఎందుకంటే ఆయన సినీ ఇండస్ట్రీ ఎలా కాపాడాలి, ఎలా ప్రస్థానం స్టార్ట్ చేయాలి, ఎలా సినిమాని నిర్మాతగా ప్రొడక్షన్ చేస్తే, ఎలా డిస్ట్రిబ్యూటర్గా తీస్తే, ఎలా ఎగ్జిబ్యూటర్గా టెలికాస్ట్ చేయాలి అనేది ఒక వ్యవస్థను స్థాపించిన వ్యక్తి. ఒక వ్యవస్థనే స్థాపించాడు. ఒక ప్రొడక్షన్గా ఉషాకిరణ్ మూవీస్ అని పెట్టాడు, ఒక వ్యవస్థగా ఉషాకిరణ్ అవుట్డోర్ అని పెట్టాడు, ఒక వ్యవస్థగా మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు, ఒక వ్యవస్థగా ఎగ్జిబ్యూటర్స్గా మయూరి మన మయూరి ఎగ్జిబ్యూటర్స్ పెట్టాడు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి, ఒక వ్యవస్థను స్థాపించాడు ఆయన. ఈ సినిమాని నేను ప్రొడక్షన్ చేస్తాను, నా ప్రొడక్షన్ ఇంకొకరు డిస్ట్రిబ్యూషన్ కొనకంట ఆయనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాడు. నా డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ థియేటర్స్ అనేది మొత్తం రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లు ఇలాగ ఇప్పుడున్న లీజుదారులు దండాకూరులు కాదు. ఆయన ఒక పద్ధతిగా లీజు థియేటర్ తీసుకుంటే ఆ లీజుకి ఒక 100 రూపాయలు థియేటర్ లీజ్ అయితే దానికి ఒక 5 రూపాయలు వేసుకొని మార్జిన్కి దాని థియేటర్లు రన్ చేశాడు. లాంగ్ లీజ్ నడిపాడు, దాదాపు 30-40 సంవత్సరాలు నడిపాడు. నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల దాకా ఇంకా థియేటర్ ఉండే, ఇంకా మొత్తం అన్నీ కూడా 3-4 సంవత్సరాల తర్వాత అన్ని థియేటర్లు వదిలేశారు. మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా తీశారు మయూరి, అలాగే ప్రొడక్షన్ ఉషాకిరణ్ కూడా ఆపేశారు. ఉషాకిరణ్ ఇప్పుడు మొత్తం టెలివిజన్కి వెళ్ళిపోయింది. టెలివిజన్ మన టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ ఆ రావడ్లోకి వెళ్ళిపోయింది. అంటే దానికి ఒకటే అడిగి ఆయన నిదర్శనం ఏంటంటే, ఉషాకిరణ్ మూవీస్ అనే ఒక సినిమా కొత్త వాళ్ళతో తీసిన 175 రోజులు 200 రోజులు ఫెయిల్యూర్ లేవు వాళ్ళకి. అక్కడ ప్రేక్షకుల ఆదరణ ఏముంది, కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది, కథ బాగుంటే ఆడుతుంది ఆ కథలో సినిమాని 100 రోజులు 150 రోజులు ఇప్పుడు చాలా డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. ఆయన దాంట్లో మొత్తం టోటల్గా ఒక సుబ్లాక్ సుధాకర్ గారి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే ఒక మయూరి అవ్వచ్చు, ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ అవ్వచ్చు, ఒక అశ్విని అని చెప్పి అశ్విని అవ్వచ్చు. సో మెనీస్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్లో ప్రతి సినిమా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది అంటే ఆయన తీసుకొచ్చింది. ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మయూరిలో ట్రైనింగ్ చెందిన వాళ్ళు మేనేజర్లు అవ్వచ్చు, మా ఆయన అక్కడ అటెండర్ అవ్వచ్చు, అక్కడ ఏజెంట్ అవ్వచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. ఆయన స్థాపించిన ఆయన ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఈ సురేష్ మూవీస్లో అయినా, ఈ దిల్రాజ్ ఆఫీసులో అయినా, ఏ ఆఫీసులో అయినా వాళ్ళ మనసులే. అంటే అలా ఒక సంస్థను స్థాపించాడు. అలాంటి వ్యక్తి రాడు రాబోడు. అంటే ఆయన కింద సుమారు 8,000 మంది స్టాఫ్ ఉంటారు సార్? సుమారు దాదాపు నేను 100,000 పైచీలకు ఉంటారు అనుకుంటున్నాను. నేను 100,000 పైచీలకు ఒక అంటే ఒక ఈనాడు అవ్వచ్చు, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అవ్వచ్చు, ఒక రామోజీ పచ్చళ్ళు అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి దానికి. ఆ అన్నింటి ప్రియ పచ్చళ్ళు అవ్వచ్చు, ఇంక సోమి ఇంకే చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మొత్తం 100,000 మంది పైచీలకే ఆయనకి ఎంప్లాయీస్ ఉంటారు. మొత్తం ఇండియా అంతే కాదు, మొత్తం టోటల్ ప్రపంచంలోనే చాలా ఆయనకి ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ బిజినెస్ కూడా అమెరికా లాంటిలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మొత్తం టోటల్గా ఒక కలంతో రాశాడు. అది ఆయన గొప్పతనం. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాగా ఆయన కోసం మన సినిమా ఇండస్ట్రీస్ కోసం చెప్తుంది, జర్నలిజం, ఒక జర్నలిజంకి ప్రధాన ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షం అంటే పొలిటికల్, ప్రతిపక్షం పొలిటికల్ వాదించకపోతే, ప్రతిపక్షం మాట్లాడకపోతే, ప్రతిపక్ష పాత్ర పోషించి కలమతో రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, కలమతో ప్రతిపక్షాన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారి. ప్రతిపక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా 1980లో మొత్తం టోటల్గా ఒక ఇందిరాగాంధీ మీద యాంటీ రాశారు, ఇందిరాగాంధీ గారి మీదే. అలాంటి పెద్ద దిగ్గజాల మీద రాసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష హోదా పోషించుకుంటూ వచ్చారు. ఆ రోజు కమ్యూనిస్టులు మాట్లాడలేకపోయినా, ఏం మాట్లాడలేకపోయినా రామోజీరావు గారు అని ఒక ఈనాడు పత్రిక మాట్లాడుకుంటూ వచ్చి ఆనాడు ఈ మొత్తం టోటల్గా ఈ మొత్తం ఒక
అంధకారంలో ఉన్న రాష్ట్రానికి మనకు మాకు మనిషి కావాలి అంటే నందమూరి తారక రామారావు గారిని ఒక వృక్షాన్ని తీసుకొచ్చి ఆయన చీఫ్ మినిస్టర్గా 9 నెలల్లో చీఫ్ మినిస్టర్గా చేసిన ఘనత, ఆ ప్రధాన ప్రతిపక్ష హోదాని ఆయన ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి దగ్గరుండి రామారావు గారికి ఆయన మొత్తం టోటల్గా అందరం ఎక్కించిన వ్యక్తి అని ఉంటుంది రామోజీరావు గారే. అలా మళ్ళా మద్యపాన నిషేధం ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయించి ఆ ఉద్యమానికి ఉప్పునిలా తీసుకొచ్చి ఆ ఉద్యమంలో మొత్తం టోటల్గా 26 సీట్లకి పడిపోయే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మళ్ళా మీకు నందమూరి తారక రామారావు గారి గవర్నమెంట్ స్థాపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రామోజీరావు గారే. అక్కడి నుంచి మళ్ళీ ఒక మొత్తం టోటల్గా ఆ వృక్షంలో నందమూరి తారక రామారావు గారు అల్లుడైన ఒక చంద్రబాబు నాయుడు గారైన ఒక విజన్ తీసుకొచ్చి ఆ విజన్కి ఈయనకు ఉంది, ఈయన మొత్తం హైటెక్ సిటీయే కాదు ప్రపంచాన్ని శాసించగలడు, ఒక పొలిటికల్ ఇస్ బెస్ట్ లీడర్ అని చెప్పి ఆ ఘనతని ఆయన తీసుకొచ్చి ఆయన నిలబెట్టి దాదాపు 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా వెన్నదన్నుగా ఉండి సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉమ్మడి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ హైటెక్ సిటీ అనే ఒక హైటెక్ సిటీ అనేది మాకు ఒక వృక్షానికి తెరలేపి చంద్రబాబు గారితో వెన్నదన్నుగా ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారట రామోజీరావు గారే. అలాంటి దాంట్లో 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఒడిదొడుకులు వచ్చి మార్గదర్శకులు చిప్స్ ఉన్నాయని ఒక మన రాజమండ్రి ఉడవల్లి అరుణకుమార్ గారు కేసు వేస్తే ఉడవల్లి అరుణకుమార్ గారు కేసులు ఎదుర్కొంటూ మొత్తం రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొంటూ ఆయన నిలబడుతూ ప్రధాన పక్షానికి మళ్ళా భయపడకుండా అదరకుండా బెదరకుండా అధికార పక్షానికి బెదరకుండా నిలబడి కళాన్ని మార్చకుండా ఎదిరిస్తూ నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 5 సంవత్సరాలు ఆయనదే ఘనతది. ఆ టైంలోనే మాకు 2008లో మాతో పాటు ఆయన చెన్నై వెళ్తూ మాతో పాటు ఫ్లైట్లో మా ఫ్యామిలీ అందరితో పాటు రావడం, ఆయనతో మాకు 10 నిమిషాలు టైం దొరకడం, ఆయనకి మీ పాదాభివందనాలు చేసుకోవడం, ఆయనతో మాటాముచ్చటి మాట్లాడుకోవడం అనేది మా జీవితంలో మేము చేసుకున్న అదృష్టం. అలాంటి ఆయన లగేజ్ ఆయన నేను పట్టుకుంటానంటే కూడా లేదు, ఆయన లగేజ్ ఆయన పట్టుకొని బయటకు వచ్చాడు తప్ప, అంటే అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మళ్ళీ దొరకబోరు. అలాంటిది అక్కడి నుంచి మళ్ళా ఎదురీదుకుంటూనే వచ్చాడు. 2014లో మొత్తం అమరావతి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని చెయ్యటానికి ప్రయత్నాలు ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆయనే పోషించి ఆ చంద్రబాబు నాయుడు గారిని అందరం ఎక్కించి ఆ రాష్ట్రాన్ని కాపాడాలని ఒక ఆలోచన చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీ ఆలోచన. 2019 ఏది ఉందో 2019 నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంతడు ఒక హిట్లరు రామోజీరావు గారి మీద కక్ష కట్టి అక్కడి నుంచి మార్గదర్శి చిట్స్ అన్నీ స్టార్ట్ చేసి ఎలాగ అరెస్ట్ చేయాలా, ఎలా చిత్రవిమర్శలు పెట్టాలా, ఎంప్లాయీస్ని అరెస్ట్ చేస్తూ ఆయన చిట్లు వేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తూ కష్టపెడుతూ బాధ పెడుతూ ఎన్నో నరకయాత్రను అనుభవించి ఎన్నో నరకయాత్ర 5 సంవత్సరాలు ఆయన 48 గంటలైనా జైల్లో పెట్టాలని నా జీవిత జయం అని అనుకొని అది కళలో నెరవేరలేదు. అయినా కూడా మడమ తిప్పలేదు, మాట తప్పలేదు, కళ ఏమంటారు జర్నలిజం అనేది మారలేదు. ఎదిరిస్తూనే వచ్చాడు. ఈ రాక్షస బాల్లో ఎప్పుడు అంతమవుతుంది, సువర్ణ పాలన ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాష్ట్రాన్ని ఎప్పుడు పాలిస్తారు అని ఎదురు చూస్తూ కష్టాలు పడినా బెడ్ మీద ఉన్న సిఏడీఓలు వచ్చి విమర్శించినా క్షీణించినా అన్ని బాధలు భరిస్తూ ఒక రెడ్ రాత రాశాడు. ఈ పాలన అంతమవ్వాలి, సువర్ణ పాలన రావాలి, నాకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, నాకు ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నేను అనుకునే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే. కనుక అందుకే పాలన ఎప్పుడైతే అంతమైందో, ఎస్ ఈ రాక్షస పాలన అంతమైంది, ఈ అంతంలో ఈ రాక్షస పాలన అంతమైంది, ఎస్ నా బాధ్యతలు నా మొత్తం నేనేమైతే అనుకుంటున్నానో రాష్ట్రానికి ఏ విధంగా కావాలో, ఏ రాష్ట్రం రాజధాని ఏ విధంగా అవ్వాలో, విశాఖపట్నం ఏ విధంగా ఉండాలో నా కలలని నెరవేర్చగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అబ్బు చెప్తూ నిశ్చంతగా నవ్వుతూ వెళ్ళిపోతున్నానని చెప్పి నిన్న రాత్రి 4:50కి ఆయన కన్ను మూశారు. ఆయన మాటలు ఆయన జీవితాన్ని మనం మరవలేము. అలాంటి వాళ్ళు ఆ అడుగుజాడల్లో మనం నడవాలి. అలాంటి వ్యక్తి ఇంకా 10 సంవత్సరాలు బతికుండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక కుతంత్రుడికి, ఒక కుతంత్ర పాలనకి, ఆ పరిపాలనలో ఆయన చిత్రహింసలు పెట్టడం, క్షీణించడం, ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన ఇప్పుడు చనిపోవలసి వచ్చింది తప్ప, నిజంగా ఇంకా 10 సంవత్సరాలు అలాంటి వ్యక్తి ఆలోచనలు తిరుగుదాటలు మొత్తం టోటల్గా మనం వాడుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి
బాగుండేది, కానీ సలహాలు సంప్రదింపులు ఉండే, కానీ ఆయన కసి ఆయన ఆయన ఆరోగ్యానికి క్షీణించింది. కానీ ఆయన ఆశయాన్ని నెరవేర ఆయన ఆశయాన్ని దెబ్బ కొట్టలేకపోయాడు, కానీ ఆరోగ్యం క్షీణించడం అనేది ఇబ్బందికరంగా వచ్చి ఈరోజు ఆరోగ్యం క్షీణించడంతో చనిపోవాల్సి వచ్చింది. ఇంకా 10 సంవత్సరాలు బతికి ఉండేవాడు. కానీ అలాంటి వ్యక్తి రాడు రాబోడు. అలాంటి వ్యక్తి నిలబడాలంటే ఒక జర్నలిజంలో 95% జర్నలిస్టులు ఆ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఏ సంస్థ మనం ఏమి చూసుకున్నా ప్రపంచంలోనే గర్వించదగ్గ స్టూడియో కట్టాడు. ఈరోజు ప్రపంచమే మనం ఎదురు చూసేటట్టుంది. అలాంటి స్టూడియో కట్టాడు ఒక జర్నలిజం అనేది. అలాంటి పెద్ద వ్యక్తి మనకి రాడు రాబోడు అని ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, ఒక దాసరాజేంద్ర గారు ఒక డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్, ఒక రామోజీరావు గారు యాజ్ నిర్మాత జర్నలిస్ట్, అలా ఇద్దరు ఒక అగ్రజులు. ఇలాంటి వాళ్ళందరూ చనిపోతుంటే మనకి అలా వాళ్ళ మన ఆశయాలు వాళ్ళు చేస్తున్న ఈ త్యాగాలను మనం దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందుకే అంటున్నాను అనమాట, మనకు 2 రాష్ట్రాల్లో విజయవాడలో పుట్టిన రామోజీరావు గారికి గుర్తింపుగా స్థూపం కానీ మెమోరియల్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించబడేటట్టుగా ఏదో ఒకటి కట్టాలి. అలాగే ఇక్కడ మొత్తం ప్రపంచమే తెలంగాణ వైపు చూసే విధంగా స్టూడియో కట్టారు కాబట్టి రామోజీరావు గారు లాంటి వ్యక్తికి ఇక్కడ స్థూపము మెమోరియలో కట్టాలి. అలాగే మాకు అవార్డ్స్ భారతరత్న అవార్డు 100% ఆయనకి ఇవ్వాలి. అలాగే ఏ అవార్డు వచ్చినా అన్నింటికి ప్రపంచానికి దిగ్గజం ఆయన కనుక అలాంటి వ్యక్తికి రేపు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా సంతాప్ సభలో కంపల్సరీ మేము తీర్మానం పెడతాం. మేమంతా కూడా గవర్నమెంట్కి లెటర్ రాస్తాం. కంపల్సరీ అలాంటి వ్యక్తికి పాదాభివందనాలు చేసుకోవడం తప్ప ఆయన ఆశీస్సులు మేము తీసుకునే తప్ప ఎప్పుడు కూడా జీవితంలో అలాంటి వ్యక్తితో మాకు అనుబంధం ఉన్నందుకు మేము సంతోషంగా చాలా సంతోషంగా అలాంటి పెద్దల దగ్గర మాకున్న ఈ చిన్న చిన్న అవకాశాలను మేము కూడా ఆయన దగ్గర పొందినందుకు సంతోషంగా ఉంటూ ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా మా ఇల్లు వల్ల మేము ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్గా ఉంటామని ఆయనకు మనం నివాళులర్పిస్తూ. ఇంకొక మాట సార్, ఈ టైంలో అడగకూడదు అంటే చనిపోయే రోజుల్లో అంటే ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబ సమేత అంటే ఎవరైతే ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నా వాళ్ళ ప్రేమకే ఆయన చాలా దూరం అయిపోయారు. ముఖ్యంగా వాళ్ళ కొడుకులతో చాలా ఉన్న ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుతో కూడా చాలా విభేదాలు వచ్చి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో కూడా ఆయన దగ్గరకు రాలేదు, ఇప్పుడు మొన్న వచ్చారంట. సో దాని గురించి మీరేమంటారు? తప్పుడు సమాచారం అది. 20 సంవత్సరాల క్రితమే ఎవరి నెలగా ఈ రామోజీ గుప్రాప్ కంపెనీస్కి ఎప్పుడు కూడా ఎక్కడ ఈ మాట రాకూడదని ఇలాంటి రావద్దని మునుమనవడి నుంచి పిల్లల నుంచి అందరినీ మొత్తం టోటల్గా ప్రతి సంస్థకి అర్థమయ్యే విధంగా నడిపిస్తూ నడిపించుకుంటూ విజయ చామండేశ్వర గారు ఒక సంస్థ అయితే, మన శైలజ గారు ఒక సంస్థ అయితే, కిరణ్ గారు ఒక సంస్థ అయితే, పిల్లలు ఒక్కరే ఒక సంస్థ అయితే, డిఫరెంట్ ఈజ్ పీపుల్స్ మొత్తం టోటల్గా అందరినీ కూడా ప్రతి సంస్థల్లో స్థాపించి అందరినీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎక్కడ చిన్న ఇబ్బంది రాకూడదు, ఎక్కడ ఒడిదొడుగులు రాకూడదు, నమ్మకస్తులని ఎంప్లాయీస్ని అందరినీ కరెక్ట్గా పెట్టుకొని ఇది మొత్తం టోటల్గా ఆయన చనిపోయిన చిరస్థాయి లైఫ్ లాంగ్ రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉండాలని ఒక ఆలోచనతో అది స్థాపించి వెళ్ళాడు తప్ప ఏ పొరపాటు ఇది అంత ఫేక్ న్యూస్, ఇది రాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.